ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఉన్నట్టుండి ఉస్తాద్ భగత్ సింగ్ రూట్ మార్చాడా ఎన్నికలు అయ్యే వరకు ఆగకుండా ఈ లోపే సాలిడ్ సర్ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడా మార్చి పంతొమ్మిదిన ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఆ ట్రీట్ ఏంటి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఫ్యాన్స్ ను రీఫ్రెష్ చేయబోతున్నాడు ఎన్నికలకు వెళ్లే లోపు దర్శకుడు హరిశంకర్ తో కలిసి ఉస్తాద్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు దానిలో భాగంగా మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అఫీషియల్ ట్వీట్ అయితే ఇచ్చేశారు మార్చి పంతొమ్మిదిన ఊహించని ఈ ట్వీట్ రాబోతోంది ఇందుకోసం పవన్ రంగంలోకి దిగిపోయాడు డైరెక్టర్ హరిశంకర్ హీరోకి కొన్ని డైలాగ్స్ ని చూపిస్తూ ఉండగా వాటిని పవన్ డబ్బింగ్ చెప్పినట్టుగా చూపించారు ఈ లెక్కన ఉస్తాద్ రూపంలో ఈ పంతొమ్మిదిన ఫ్యాన్స్ గట్టి ట్రీట్ అయ్యి అందబోతోంది అయితే ఆ ట్రీట్ ఎలా ఉంటుంది ఏ రకమైన డైలాగ్స్ తో ఉంటుంది అన్నది మార్కెట్ లో ఆసక్తిని కలిగిస్తోంది ఎందుకంటే ఆ వచ్చే డైలాగ్స్ కౌంటర్ పాలిటిక్స్ ను తలపించడం ఖాయం అన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది నిజానికి ఎన్నికల టైం కావడంతో పవన్ తన చేతిలో ఉన్న అన్ని సినిమాలను ముందుగానే పక్కన పెట్టేశాడు అందులో హరిహర వీరమళ్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలు ఉన్నాయి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ ఫిలిమ్స్ ను పవన్ సెట్స్ మీదకు తీసుకువెళ్తాడు అయితే మైత్రి మేకర్స్ రిక్వెస్ట్ మేరకు పవన్ పొలిటికల్ డ్రెస్ లోనే ఉస్తాద్ గు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లాడు మైత్రి సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పవన్ శంకర్ పిక్స్ ని పోస్ట్ చేస్తుంది డైలాగ్ టీజర్ అయితే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఫైనల్ గా ఈ టీజర్ ను మార్చి పంతొమ్మిదిన ముంబైలో జరిగే అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో ప్రదర్శించబోతున్నారు కాకపోతే అది అక్కడ ప్రదర్శన జరుపుకునే లోపే నెట్టింట్లో ఫ్యాన్స్ కి ముందుగా చూపించడం జరుగుతుంది ఆ తర్వాత ఇది ఏ రకంగా సర్క్యులేట్ అవుతుందో అది పవన్ కు ఎంత ఎసెట్ గా మారుతుందో చూడాలి